తెలుగులో చలో సినిమాతో హీరోయిన్గా పరిచయమైన కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న. హీరో విజయ్ దేవరకొండ సరసన నటించిన గీత గోవిందం సినిమాతో ఒక్కసారిగా పాపులర్ హీరోయిన్గా మారిపోయింది. తర్వాత సినిమాల్లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించిన రష్మిక ప్రతి ఈవెంట్లో తన అల్లరి చేష్టలతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో నేషనల్ క్రెష్గా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇటీవల ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్తో జంటగా నటించిన పుష్ప చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. అందులో శ్రీవల్లీగా రష్మిక ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ను ఆకట్టుకుంది. అయితే వరుస విజయాలతో జోరుమీద ఉన్న అమ్మడు తన రెమ్యూనరేషన్ పెంచేసిందని వార్తలు వినిపిస్తున్నాయి. పాన్ ఇండియా చిత్రంగా వచ్చిన పుష్ప 5 భాషల్లో రిలీజ్ కావడంతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. అంతేకాకుండా హిందీలో కూడా పలు ప్రాజెక్ట్స్తో బిజీగా ఉంటోంది. దీంతో పారితోషికాన్ని పెంచేసిందన్న వార్త ఫిల్మ్ దునియాలో చక్కర్లు కొడుతోంది. రష్మిక మందన్న ప్రస్తుతం హిందీలో మిషన్ మజ్ను, గుడ్ బై చిత్రాలు చేస్తోంది. తెలుగులో శర్వానంద్కు జంటగా ఆడవాళ్లు, మీకు జోహార్లు, పుష్ప సీక్వెల్, పుష్ప ది రూల్ సినిమాలు రష్మిక చేతిలో ఉన్నాయి.